అప్డేట్స్ ను దువ్వుతున్న కాంగ్రెస్ ఆయన లొంగుతారంటారా ఒకప్పుడు తమను ధిక్కరించాడన్న కోపంతో తమ ఎంపీగా ఉన్న వైఎస్ జగన్ దూరం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తోందా అకారణంగా ఏ సిబిఐ కేసులు మోపి జగన్ ను ఇబ్బంది పెట్టిందో అదే సిబిఐ కేసుల బూచితో తిరిగి జగన్ కు దగ్గర అవ్వాలనుకుంటోందా ఇందుకు బీజేపీ ఏ అవకాశం ఇస్తోందా తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ తో కూడిన విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్న జగన్ మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇందుకు స్కెచ్ గీస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తొలిసారి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్కు వారి కంచుకోట కడపలో ఎంపీగా నిలబెట్టి గెలిపించిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ మరణం తర్వాత మాత్రం ఆయన కోరుకున్న సీఎం పదవి ఇచ్చేందుకు ఇష్టపడలేదు వాస్తవానికి అప్పటికి వైఎస్ కుమారుడన్న ఒకే ఒక్క కారణంతో తొలిసారి ఎంపీ అయిన జగన్ ను సీఎం చేసేందుకు కాంగ్రెస్ నిరాకరించింది దీంతో జనంలో ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకునేందుకు రంగంలోకి దిగిన జగన్ ముందరి కాళ్లకు బంధం వేయడం ద్వారా మేం ఎంపిక చేసిన వారే సీఎం కావాలని కాంగ్రెస్ పెద్దలు కోరుకున్నారు అలా ఎంపిక చేసిన రోశయ్యపై ధిక్కారం ప్రదర్శించేందుకు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రకు అనుమతి నిరాకరించడం ద్వారా కాంగ్రెస్ సీరియస్ హెచ్చరికలు చేసింది చివరికి కాంగ్రెస్ను విడి వైసీపీతో వచ్చిన జగన్పై సిబిఐ కేసులు మోపి జైలుకు పంపింది అయితే సరిగ్గా పదేళ్ల తర్వాత తాను కోరుకునే విధంగా జగన్ సీఎం కాగా అదే సమయంలో కాంగ్రెస్కు జగన్ అవసరం వచ్చింది గతంలో తమను ధిక్కరించారన్న కోపంతో సిబిఐ కేసులు మోపి జైలుకు పంపిన జగన్ ఇప్పుడు సీఎంగా ఏపీలో దాదాపు ముప్పై మంది ఎంపీలతో పార్లమెంట్లో సత్తా చూపుతున్న వేళ ఆయన్ను దువ్వేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది ఇందుకోసం గతంలో జగన్కు రాజకీయ వ్యూహకర్తగా ఇప్పుడు తమకు వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ను రంగంలోకి దింపుతోంది కాంగ్రెస్ పార్టీకి జగన్ మద్దతు ఇవ్వాలంటే ఏం కావాలనే ప్రశ్నను పరోక్షంగా సంధిస్తోంది గతంలో కాంగ్రెస్ తనపై చేసిన కక్ష సాధింపు ప్రయత్నాల్ని మన్నించానంటూ స్వయంగా జగన్ చేసిన ప్రకటననే వాడుకుంటోంది గతాన్ని మర్చిపోయి కాంగ్రెస్తో జతకట్టాలని పరోక్ష సంకేతాలు పంపుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి భారీ విజయాన్ని కట్టబెట్టిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సహా విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగా తాజాగా తాను గెలిపించిన మమతా బెనర్జీ ఎంకే స్టాలిన్తో పాటు మిగతా విపక్షాలను ఐక్యం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు ఆయన దౌత్యం ఫలించి ఇప్పటికే మమతా బెనర్జీ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కూడా కలిశారు అలాగే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పలుమార్లు పీకేతో భేటీ అయ్యి భవిష్యత్ రాజకీయాన్ని నిర్ణయించేందుకు పావులు కదుపుతున్నారు ఇప్పుడు ఇదే కోవలో కాంగ్రెస్ను క్షమించేసిన వైఎస్ జగన్ను కూడా ఆ పార్టీకి దగ్గర చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐని వాడుకుంటూ జగన్పై అక్రమాస్తుల కేసులు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అవే సిబిఐ కేసులని వాడుకుంటూ జగన్ను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది ప్రస్తుతానికి అధికారులు లేకపోయినా తాము అధికారంలోకి వచ్చేందుకు సాయం చేస్తే జగన్పై సిబిఐ కేసులను తొలగించడం లేదా వీలైనంత తక్కువ ప్రభావం ఉండేలా చేస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది దీంతో జగన్ కాంగ్రెస్కు ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో దగ్గర అయ్యేందుకు మార్గం సుగమం అవుతోంది ఎలాగో జగన్పై సిబిఐ కేసులను తప్పించేందుకు బీజేపీ పెద్దలు సహకరించకపోతే అప్పుడు తామే ఆ హామీ ఇచ్చి జగన్ను దగ్గర చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది దీనిపై క్లారిటీ రావాలంటే మరికొంత సమయం పట్టొచ్చు ప్రస్తుతం జగన్పై సీబీఐ కేసుల విచారణ శరవేగంగా సాగుతోంది మరోవైపు జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ బీజేపీ మద్దతున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సిబిఐ కోర్టులో పిటిషన్లు వేసి ఇబ్బంది పెడుతున్నారు సాధ్యమైనంత త్వరగా జగన్ అక్రమాస్తుల కేసును కొలికి తెచ్చేందుకు సిబిఐ కోర్టుతో పాటు తెలంగాణ హైకోర్టు ప్రయత్నిస్తున్నాయి దీంతో ఏ నిమిషంలో ఏ వార్త వినాల్సి వస్తోందో తెలియని పరిస్థితి మరోవైపు తనను ఆదుకుంటుందని భావించి తాను బేషరతుగా మద్దతు ఇస్తున్న బీజేపీ కీలక సమయంలో హ్యాండ్ ఇచ్చేలా కనిపిస్తోంది అటు ఏపీకి విభజన హామీలు అమలు చేయక ఇటు తన కేసుల్లో సీబీఐ దర్యాప్తును అడ్డుకోలేని బీజేపీని పార్లమెంట్లో ఇరికన పెట్టేలా వైసీపీ ప్లాన్ అమలు చేస్తోంది తనపై అక్రమాస్తుల కేసుల రూపంలో సిబిఐ పంజా విసురుతున్నప్పటికీ బీజేపీ పెద్దలు మిన్నకుండడం మిగతా విషయాల్లోనూ సహకారం అందించకపోవడంతో జగన్లో అసహనం పెరుగుతున్నట్లు తెలుస్తోంది దీంతో పీకే సూచన మేరకు భవిష్యత్తులో కాంగ్రెస్కు దగ్గరయ్యే దిశగా జగన్ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆఫర్పై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకులమని కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కల్లా పరిస్థితిని సమీక్షించి కీలక నిర్ణయం తీసుకుంటామని జగన్ రెడ్డి పీకేకే చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది అలా కాదని ఇప్పటికిప్పుడు నిర్ణయాలు తీసుకుంటే సిబిఐ దూకుడు పెరగడంతో పాటు గతంలో చంద్రబాబు ఎదుర్కొన్న పరిస్థితులు తప్పవని జగన్ అంచనా వేస్తున్నారు